పదకొండవది అతి ప్రాముఖ్యమైనది. మూడు ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నా, ప్రేమ, పదకొండవది ప్రార్థన. క్రైస్తవ కుటుంబము కలిసి కట్టబడాలి అంటే, కలిసి అభివృద్ధి చెందాలి అంటే కలిసి ప్రార్థన చేయాలి. వింటున్నారా? కలిసి ప్రార్థన చేయాలి. క్రైస్తవ కుటుంబము, సహోదరి సహోదరులు, మీ కుటుంబము కలిసి ప్రార్థన చేయకపోతే కలిసి నివసించడం సాధ్యము కాదు. అడుగుతున్నాను, మన కుటుంబాల్లో ఎంతమందికి కుటుంబ ప్రార్థన ఉంది? బిడ్డలు, భార్య, కుటుంబము కలిసి ప్రార్థన చేసే అనుభవము ఎంతమందికి ఉంది? ఒక్కసారి ఆలోచించండి. జాన్ జే ప్యాటన్ అనేటటువంటి భక్తుని యొక్క జీవిత చరిత్రలో ఈ అనుభవాన్ని తెలియచేశాడు. ఏంటో తెలుసా? నేను స్కూలుకు వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నగారి గది తలుపు వేసే ఉండేది. నాన్న ఏం చేస్తున్నాడు లోపల అని చెప్పి నేను బయటకు వెళ్ళి కిటికీలో నుంచి మా నాన్నగారిని చూసేవాడిని. అలా మా నాన్నగారిని చూసినప్పుడు మా నాన్నగారు మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తూ కనిపించేవాడు. ఎప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చినా మా నాన్నగారి గది తలుపు వేసి ఉండేది, తెరా చూస్తే మోకాళ్ళ మీద పడి కన్నీటితో ప్రార్థన చేస్తూ కనిపించేవాడు. అయ్యా, నా కుటుంబాన్ని నీ చిత్త ప్రకారము నడిపించే కృప దయచేయి, నా బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళై గొప్ప సేవ చేయులాగున వారిని సిద్ధపరచు. నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు నాకు ఇంట్లో కనిపించే దృశ్యం ఏంటో తెలుసా? మా నాన్న మోకరించి ప్రార్థన చేస్తూ కనిపించేవాడు. ఎంతమంది తండ్రులు ఈ మాట మిమ్మల్ని చూసి మీ పిల్లలు చెప్పగలరు? మేము ఇంటికి వెళ్ళామంటే మా నాన్నను ఒక ప్రశాంతమైన వ్యక్తిగా మేము చూస్తాం, ఒక ఆత్మీయమైన తండ్రిని మేము చూస్తాం, ఒక ప్రేమ కలిగిన తండ్రిని మేము చూస్తాం, ఒక పరిశుద్ధుడైన తండ్రిని మేము చూస్తాం, ఒక మాదిరికరమైన తండ్రిని మేము చూస్తాం. మేము ఇంటికి వెళ్ళామంటే, స్కూల్ నుంచి, కాలేజీ నుంచి మేము ఇంటికి వెళ్ళామంటే మమ్మల్ని బహుగా ప్రేమించే మా మమ్మీని చూస్తాం, మా క్షేమాన్ని ప్రతినిత్యము కోరే మమ్మీని చూస్తాం, మా కోసం దివారాత్రములు ప్రార్థన చేసే మమ్మీని చూస్తాం, మేము సంతోషంగా సమృద్ధిగా సంతృప్తిగా తినాలి అని చెప్పి రకరకాల వంటలు చేసి మా రాకు కొరకు ఎదురు చూసే మా మమ్మీని మేము చూస్తాం. ఎంతమంది కుమారులు, ఎంతమంది కుమార్తెలు ఈ విధంగా తల్లి గురించి తండ్రి గురించి చెప్పగలరు? మేము ఇంటికి వెళ్తే ఇల్లు తాళం వేసి ఉండడం చూస్తాం. మా మమ్మీ ఎక్కడికి వెళ్ళింది? పక్కింటి వాళ్ళని అడిగితే ఏమమ్మా 2 గంటలైంది వెళ్ళి, అటుపోయింది. పాపం పిల్లలు ఇంటి నుంచి స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఆ గుమ్మం దగ్గరే కూర్చుని అలాగే ఎడిపోయింది, పెత్తడానికి పోయింది, ముసలమ్మ ముచ్చట్లకు పోయింది, ఎక్కడికో పోయింది. లేరా అలాంటి వాళ్ళు? పిల్లలు ఉన్నారు అయినా వాళ్ళని పట్టించుకోరు, ఇంటికి వస్తారు సమయానికి అయినా పట్టించుకోరు, వాళ్ళ రాక గురించి ఎదురు చూడరు. దయచేసి వినండి సహోదరి సహోదరులు, నిజంగా నీ బిడ్డలను ప్రేమిస్తున్నట్లయితే, అలా ప్రేమించేవాడివైతే వారి యొక్క క్షేమాన్ని కోరతావు కాబట్టి, క్షేమాన్ని ఇచ్చేది ప్రార్థనా జీవితం కాబట్టి వారి కోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తావు. నేను ఎక్కడున్నా సరే, తల్లులు తండ్రులు జాగ్రత్తగా వినండి, నేను ఎక్కడున్నా సరే, మీటింగ్స్కి వచ్చినా సరే, నా పిల్లలకు ప్రార్థన చేయకుండా నేను సాధారణంగా వాళ్ళని స్కూల్కి పంపించను. ఎక్కడున్నా సరే ఆ సమయానికి, వాళ్ళు స్కూల్కి వెళ్ళే సమయానికి నేను ఖచ్చితంగా వాళ్ళకి ఫోన్ చేస్తాను, ప్రార్థన చేస్తాను. వాళ్ళ మమ్మీ ప్రార్థన చేస్తుంది, నేను ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి, నాయనా ప్రార్థన చేస్తాను ఆగండి, ప్రార్థన చేసే పంపిస్తాను. వాళ్ళు 4 గంటలకల్లా వస్తారు. ఎక్కడున్నా సరే 4 గంటలకు ఖచ్చితంగా ఫోన్ చేస్తాను. ఎక్కడున్నా సరే వాళ్ళు వచ్చిన తరువాత వాళ్ళని ఖచ్చితంగా నేను వాళ్ళ స్వరం వినాలి, వాళ్ళతో మాట్లాడాలి, వారిని ఆశీర్వదించాలి. తండ్రిగా, తల్లిగా వినండి సహోదరులు సహోదరులు, మన పిల్లలను ప్రేమతో పెంచాలి అంటే ఆ ప్రేమను క్రియల్లో చూపించాలి, ఆ క్రియ ప్రార్థనలో చూపించాలి. ఒకనొక రోజు నా పెద్ద కుమారుడు, ఇంకా చిన్న కుమారుడు పుట్ల, చిన్న వయసు వాడిది, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు. ఆ రోజుల్లో బకెట్లోనే హీటర్ పెట్టి అడ్డంగా పుల్ల పెట్టి హీటర్ పెట్టేవాడిని వేడి నీళ్ళ కోసం.
అది బాత్రూమ్ లో పెట్టేవాడిని, చేయి పెడితే షాక్ కొట్టేది. బాత్రూమ్ లో తడికాళ్ళతో తడి మీద నిలబడినప్పుడు షాక్ కొడితే భలే ఉంటది. నేను ఆ బకెట్ లో ఆ హీటర్ పెట్టి, ఇమర్షన్ హీటర్ పెట్టి, అడ్డంగా పుల్ల పెట్టి బకెట్ బాత్రూమ్ లో పెట్టి తలపేసేసా. ఎందుకని, వేడైందో లేదో చూద్దామని వేలు పెడితేనే షాక్ చచ్చేంత కొట్టేది. దాని జోలికి వెళ్ళేవాడిని కాదు. తలుపేసేసి కామ్గా వచ్చి పేపర్ చదువుకుంటున్నా. బాబు పిల్లవాడు లేచిన వెంటనే వాడి కోసం ప్రార్థన చేయటం ఆనవాయితీ. వాడు లేచి వచ్చాడు, వెంటనే వాడిని చేతుల్లోకి తీసుకున్నా, వాడి కోసం ప్రార్థన చేశా. తండ్రులో తల్లులో ప్రాక్టీస్ చేయండి. యోబట ప్రతి దినము చూద్దాం రండి. యోబు గ్రంథము, యోబు గ్రంథం మొదటి అధ్యాయము, యోబు మొదటి అధ్యాయం 5వ వచనము, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. నిత్యము అలాగున చేయుచున్నాడు. ఎలా? తన బిడ్డల చుట్టూ కంచె వేస్తున్నాడు. ఎలా? ప్రార్థనతో కంచె వేస్తున్నాడు. దాన్నే చూశాడు సైతాను గాడు. అంటున్నాడు ఏమని? 10వ వచనము, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. ఎందుకు కంచె వేయబడింది? ప్రార్థన. యోబు ప్రార్థన తన ఇంటి చుట్టూ కంచె వేసింది, తన బిడ్డల చుట్టూ కంచె వేసింది. తండ్రులు తల్లులో మీ బిడ్డల చుట్టూ కంచె వేయండి, ప్రార్థన కంచె వేయండి. అలా ప్రార్థన కంచె వేయకపోవడాన్ని బట్టే వాడు చెడు తిరుగులు తిరిగి చెడిపోయి మీకు మీ కుటుంబానికి అవమానాన్ని నిందను తీసుకొచ్చినప్పుడు ఏడవడం వల్ల ఉపయోగం లేదు. వారు మొక్కగా ఉన్నప్పుడే చిన్నప్పుడే వారి చుట్టూ ప్రార్థన కంచి వేయడం నేర్చుకోండి. యోబు అదే చేశాడు. ఉదయమునే లేచి పిల్లల కోసం దేవుని సన్నిధిలో బలి అర్పణలు అర్పించేవాడు. ప్రతి తండ్రి ప్రతి తల్లి ఉదయమున లేవటము ఆశీర్వాదము. లేచిన వెంటనే బిడ్డల కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేయటము ఆశీర్వాదము. బైబిల్లో ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది, ఏమని? ఆది అందు దేవుడు అనుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము, ఆది అందు వాక్యము అనుంది. ఇన్ ద బిగినింగ్ గాడ్, ఇన్ ద బిగినింగ్ వర్డ్. ప్రారంభము దేవుడు, ప్రారంభము వాక్యము. సహోదరులు సహోదరులు, మన దిన ప్రారంభము దేవునితో చేస్తే, మన దిన ప్రారంభము వాక్యముతో చేస్తే దినమంతా మనం జయ జీవితమే జీవిస్తాం. మీరు ఈ రోజు నాకు ఒక మాట ఇస్తారా? ఉదయము లేచిన వెంటనే ఆది అందు బిగినింగ్ లో ఎవరితో మీ దినాన్ని స్టార్ట్ చేయాలి? గట్టి చెప్పాలి. అస్తమా, నేనే మాట్లాడేది. ఉదయము లేచిన వెంటనే మీరు దినము దేంతో ప్రారంభించాలి? దేవునితో ప్రారంభించాలి. ఈరోజు ఎంతమంది మాట ఇస్తారు? ఉదయము 5 గంటలకే లేచిన వెంటనే దేవుడితోనే మేము మాట్లాడతాం, లేవడం ఆలస్యం, మోకరిస్తాం. దేవుడితోనే మా దినాన్ని ప్రారంభిస్తాం, దేవుడితోనే మా వంట పని ఇంటి పని ప్రారంభిస్తాం, దేవుడితోనే మా ఉద్యోగాన్ని, దేవుడితోనే మా వ్యాపారాన్ని, ప్రార్థనతోనే మా ప్రయాణాన్ని పనిని ప్రారంభిస్తాము అన్న వారు చూపించండి. ఇంతకీ కనీసం మీరు భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తారా? చేయరా? ఎవడో నోట్లో అన్నం పెట్టుకుని ముక్క పెట్టుకున్న తర్వాత జ్ఞాపకం వచ్చింది ఏమని, దేవుడికి ప్రార్థన చేయలేదని. ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అన్నాడంట. ఏమని ఉందా? దేవునికి ఏమో స్తోత్రం అంట, నాకేమో ఆత్రం అంట. ఉందా అండి? బుద్ధుందంటారా? ఇంతకీ కనీసం కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తారా? భోజనం చేసినప్పుడు ప్రార్థన చేస్తారా? అయితే చూడండి, మనం మనుషులుగా ప్రార్థన చేయకపోయినా కుక్కలు ప్రార్థన చేస్తాయి, తెలుసా మీకు? చూడండి, ప్రార్థన చేద్దాం. God, please bless this food we're about to receive and let it nourish our bodies. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. Now, what do we do, honey, before we eat? Honey, what do? Before we eat, we pray. ప్రార్థన చేద్దాం. Food I'm about to receive. ప్రభువా, ఆహారాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఆహారాన్ని దీవించు నాయన. ఆమేన్. Amen. Amen. అప్పుడు చేస్తున్న భోజనం. They say their prayers before they eat. Thank you, Jesus. యేసయ్య, మాకు ఇచ్చిన ఆహారం కొరకు వందనాలు. ఆహారాన్ని జీవించు యేసు నామంలో. ఆమేన్. అప్పుడు దాకా చిన్న ఆకలేస్తుందా? ఆకలేస్తుందా?
అవును ఆత్మీయ come here, I tell you what. Come say grace. ప్రార్థన చేద్దాం say grace. ప్రార్థన చేద్దాం Dear Lord, thank you. Dear Lord, thank you for this day and everything you've given us. Thank you for allowing us to be the man and woman that you've allowed us to be. Father, thank you for our friends and family, the prayers and support and energy that they give us. Father, just guide and guard and watch over them as they go through the days ahead. Father, I do ask a special prayer that you help me to not chase the neighbor's cat and to listen to my master whenever he asks me to do something. In your heavenly name we pray. Amen. 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 All right, go eat. అప్పుడు వెళ్ళి భోజనం చేస్తుంది. Okay. Ready? Thank you, Jesus, for this food. Thank you for this day. We pray you bless this food. In Jesus' name, amen. Amen. అప్పుడే వెళ్ళి భోజనం చేస్తుంది. కుక్కలు భోంచేసే ముందు ప్రార్థన చేస్తున్నాయండి. మనలో ఎంతమంది కనీసం భోంచి చేసేటప్పుడు కూడా ప్రార్థన, అంటే ప్రభును స్తుతించాం. ఈ రోజు నుంచి మేము ఏ పని చేసినా ప్రార్థనతోనే స్టార్ట్ చేస్తాం, దేవునితోనే స్టార్ట్ చేస్తాం. అన్నవారు చేయించండి, చేయించండి. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఉదయము లేచిన వెంటనే మొదటి అరగంట సేపు ప్రభుతో గడుపుదాం. ఒక అరగంట సేపు వాక్యాన్ని ధ్యానిద్దాం. పడుకోబోయే ముందు ఒక 15 నిమిషాలు ప్రార్థన చేద్దాం. 15 నిమిషాలు వాక్యాన్ని ధ్యానించి పడుకుందాం. ఇది కుటుంబానికి ఆశీర్వాదం. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబము కలిసి నివసిస్తుంది. తండ్రులు తల్లులు ఉదయమును లేచిన వెంటనే మీ కుటుంబం చుట్టూ, మీ బిడ్డల చుట్టూ కంచి వేయండి. ఆనాడు కుమారుణ్ణి పిలిచాను, వాడి కోసం ప్రార్థన చేశాను. ప్రభువా, నా కుమారుని చుట్టూ కంచి వేసి కాపాడినాయన, ఏ అపాయము ఏ కీడు రాకుండా చేయి ప్రభువా. ప్రార్థన చేసి మరి వీళ్ళు ఆడుకున్నానా అని చెప్పన్నా. నేను పేపర్ చదువుకుంటున్నాను, ఈ లోపల పిల్లవాడు నా కళ్ళ ముందు కనిపించలా, ఏమైపోయాడు వీడని చెప్పి చుట్టూ చూస్తే లేడు, బెడ్రూమ్ లోకి వెళ్తే లేడు, బయటకు వెళ్తే లేడు. నాకు భయం వేసింది, వీడు పొరపాటున బాత్రూమ్ లోకి వెళ్ళాడా అని చెప్పి వెళ్ళి చూస్తే బాత్రూమ్ తలుపు తెరిచుంది. అప్పటికే నా గుండె సగం ఆగిపోయింది. అయ్యో, లోపల నేను హీటర్ పెట్టాను, హీటర్ పెట్టాను కాబట్టి లోపలికి వెళ్ళా. గబ్బగబ్బా వెళితే నా కుమారుడు ఆ బకెట్ దగ్గర మోకాల మీద కూర్చొని 2 చేతులు నీళ్ళల్లో పెట్టి ఆడుతూ ఉన్నాడు. నేను చేయబడితేనే షాక్ కొడుతుంది, చచ్చే షాక్ కొడుతుంది. ఇప్పుడు తడి కాలంలో మోకాల మీద ఉండి 2 చేతులు నీళ్ళలో పెట్టి ఆడుతూ ఉంటే ఏం కావాలో చెప్పండి. ఎప్పుడైతే అది చూశానో, ప్రభు గబగబ వెళ్ళి నా కుమారుని తీసుకొచ్చేశాను. మీరే చెప్పాలి ఆ టైంలో ఏం జరిగిందో చెప్పండి. ఏమండి, కరెంటు పోయింది అని నేను అనుకున్నా. అనుకుని వెనక్కి చూశా, ఫ్యాన్ తిరుగుతూ ఉంది, లైట్ వెలుగుతూ ఉంది. ఇదేమిటి, ఫ్యాన్ తిరుగుతూ ఉంది, లైట్ వెలుగుతూ ఉంది, మరి భయంకరంగా షాక్ కొట్టాలిగా, ఎందుకు కొట్టలా? సహోదరులు సహోదరులు వినండి, నేను వెళ్ళి బాత్రూంలో ఉన్న ప్లగ్లు లైట్లు ఆన్ చేసి చూశా, ఇల్లంతా కరెంట్ ఉంది, ఒక్క బాత్రూంలోనే కరెంటు సప్లై ఫెయిల్ అయిపోయింది. ఇది ప్రార్థన చేసే అద్భుతం, ఇది తల్లి తండ్రి ప్రార్థనలో ఉన్న శక్తి. ఎన్నిసార్లు మన పిల్లలను ప్రార్థన కాపుదల లేకుండా పంపించేశాం బయటికి, ఎన్నిసార్లు మన బిడ్డల చుట్టూ కంచె వేసుకోకుండా, పాపిష్టి స్నేహితుల మధ్య, పాపిష్టి సొసైటీలో, పాపిష్టి అల్పకాల పాప భోగాల్లో మన పిల్లలు పాడైపోకుండా కాపాడుకోవాల్సినటువంటి తల్లిగా తండ్రిగా బాధ్యత లేకుండా ఎన్నిసార్లు వ్యవహరించలా. ఈరోజు తల్లి తండ్రి నాకు మాట ఇస్తావా, మా పిల్లలను మా ఇంటిలో నుంచి ప్రార్థన చేయకుండా, ప్రభువుకు మా బిడ్డలను అప్పగించకుండా ఇంటిలో నుంచి బయటకు మా పిల్లలను పంపించము అని చెప్పి మాట ఇస్తారా? అవునన్న వారు చేజూపిస్తారా, 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 చేజూపిస్తారా. ఎస్, మీ పిల్లలు ధన్యులవుతారు, మీ పిల్లలు క్షేమాన్ని పొందుకుంటారు. ఒక కుటుంబం కలిసి ప్రార్థన చేస్తేనే అది కలిసి ఉంటుంది. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ప్రత్యేకమైన రీతిలో సేవకులను బలపరిచావు, సంఘాలను బలపరిచావు, కుటుంబాలను కట్టడానికి అన్ని రీతులుగా సూటిగా మాట్లాడావు. ఈ రాత్రి నీ వాక్యము ద్వారా వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకుంటూ ఒక మంచి భర్తగా, భార్యగా, కుమారుడిగా, కుమార్తెగా,
తల్లిగా తండ్రిగా ఎవరి ఎవరి బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో, ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో బహుసూత్రిగా నీవు తెలియచేశావు నాయన. ఒక కుటుంబం కట్టబడాలంటే ప్రేమ కావాలి. ప్రతి ఇంటిలో నీ నామము ఘనపరచబడాలి. నీ నామం పేరట ప్రార్థన జరగాలి. కుటుంబ ప్రార్థనతో కుటుంబంలో వచ్చే సమస్యలకు పరిష్కారము వారే నీ సన్నిధిలో పొందుకోగలగాలి. కుటుంబ ప్రార్థన ద్వారా తల్లిదండ్రులు బిడ్డల చుట్టూ కుటుంబం చుట్టూ కంచె వేసుకోవాలి. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామము పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.